ఫైనాన్స్ల బండి తీసుకున్నాం అనుకోర్రి, 2-3 నెలల కిస్తులు కట్టినాక అటెంకా కట్టకుంటే ఏం చేస్తారు? ఏమున్నది, ఫైనాన్స్ ఇచ్చినోడు వచ్చి బండిని గుంజుకపోతాడు, మొత్తం పైసలు కట్టి ఇడిపించుకపోవాలి అని చెప్తాడు. కానీ బండి మనతానున్న టాలతానుంటుందన్న గ్యారంటీ అయితే ఉండదు. హెడ్ లైట్ వలిగిపోవచ్చు, ఇండికేటర్ ఊసిపోవచ్చు, మడిగే రేకులు పర్రెలు పట్టచ్చు. కానీ ఫైనాన్స్ వల్ల తానన్న గొంత నయం. ఈ సొంటి జాగాలకు వస్తే మన బండిని గుర్తుపట్టుడే కష్టం. ఇది కోటి రూపాయల ఆడీ కారు, 4 పైర్లు లేవు, లైట్లు గయాబు, నెంబర్ ప్లేట్ కూడా లేదు, రూపాయి మందం దుమ్ము పట్టింది. ఏ మెకానిక్ షెడ్లనో లేకుంటే పాతింప సామాన్ దుకాణంలోనో ఉన్నట్టున్నది అనుకుంటుండ్రు కదా, కానీ కాదు. పట్నం బేగంపేట పోలీస్ స్టేషన్ ఆకిట్లున్నది. ఏదో కేసులో తీసుకొచ్చి స్టేషన్ పక్కకు పెట్టిండ్రు పోలీసోళ్ళు. 4 రోజులల్లా మీద రేకులు, లోపల ఇంజన్ తప్ప మొత్తం ఇప్పుకపోయిండ్రు దొంగలు. పాపం ఓనర్ ఫైన్ కట్టి నా కారు నేను తెచ్చుకుంటా అని వస్తే ఆడీ కారు ఆలది చూసి కండ్లలో దుఃఖం ఆగలేదట. లబ్బలబ్బ మొత్తుకుంటా పోయి కోర్టుల కేసేసిండు పోలీసోళ్ళ మీద. రూల్స్ ప్రకారం అయితే స్టేషన్ కు తీసుకుపోయిన బండిని దాని ఓనర్ వచ్చి ఫైన్ కట్టి పట్టుకపోయేదాకా పోలీసులదే బాధ్యత. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అయ్యా ట్రాఫిక్ సార్లు, రోడ్ల మీద పబ్లిక్ కు షలాన్లు రాసుడే కాదు, మీ స్టేషన్ ఆకి ఇట్లా తిరుగుతున్న దొంగలను పట్టుకోర్రి ఫస్ట్.